ఇంకా తెలుగు డిక్షనరీలో అంతకంటే ఎక్కువ ఏమైనా పదాలు ఉంటే కూడా ఇంకేమైనా ఎక్కువ తిట్లు ఉంటే కూడా అవన్నిటికి ఈ అరవిందు అర్హుడే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎన్ని రకాలు చెప్పినా మనిషి మార్తలేడు, మృగం కంటే ఎక్కువ హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది చూడండి మీరే, ఆలబిడ్డనే ఆలి అమ్ముకుంటాం. ఇదేం పద్ధతి? కవితను కొనుక్కొని కేటీఆర్ కొనుక్కొని మేమేం చేసుకోవాలి? ఒక ఆడబిడ్డని పట్టుకొని ఓ తండ్రి వాళ్ళ బిడ్డను అమ్ముకున్నాడు అమ్ముకుంటున్నాడు అన్న మాట రాజకీయ చరిత్రలో ఎవడన్నా ఆ మాట మాట్లాడిండా ఇప్పటిదాకా? అంత కుసంస్కారిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్లో ఉన్న ఆడబిడ్డని అట్లనే అంటాడా? పద్ధత ఇది. అందుకే కవితమ్మ మాట అన్నది, ఆ నిజామాబాద్ నడి చౌరస్తలో చెప్పు తీసుకొని కొడతా ఇటువంటి మాటలు మాట్లాడుతా అన్న మాట మాట్లాడింది. దానికి నేను పూర్తిగా సమర్థిస్తూ ఉన్నా. అరవింద్ గురించి మాట్లాడాలంటేనే మా అందరికి అసహ్యం. అబద్ధాల పుట్ట బజారు భాష, నోరు తెలిస్తే బజారు భాష, నోరు తెలిస్తే అబద్ధాలు. అరవింద్ అనే వ్యక్తి ఈ ప్రజాస్వామ్యానికి రాజకీయాలకు కళంకం. అసలు అటువంటి వ్యక్తి రాకుండా ఉంటే బాగుండు. ఒక్క మంచి పని ప్రజల కోసం, నిజామాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఒక్క పనన్న చేసిండ? పసుపుబోడు తెస్తాని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఎగ్గొట్టిన వ్యక్తి ఆయన. ఈ దేశ చరిత్రలో ఎవడన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఒక రాజకీయ నాయకుడు మాట తప్పినోడు ఎవడన్నా ఉన్నాడు? అసలు ఏం చేసామో ప్రజలకు తెలుసు, ఏం చెప్పినాము, ఏం చేసాము, ఏం చేయలేదో కూడా తెలుసు. చేయనే కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నువ్వు చెప్పిందే ఇది ఒకటి సన్నాసి. ఇప్పుడు అందుకే ఊర్లలో తిరుగుతుంటే తరిమి తరిమి కొడతారు, ఊర్లలో రాణిస్తలేరు ఆయన్ని. అందుకే ఈ డ్రామా అన్నట్టు ఏదో ఒకటి చేసి మళ్ళీ వార్తల్లో ఉండాలి, ఏదో ఒకటి చేసి వాళ్ళ వార్తల్లోకి రావాలా అని అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ఉద్యమంలో ఉన్నప్పుడే అమెరికాలో మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు ఉద్యమంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలి అని చెప్పి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు వారిద్దరు. అవన్నీ అమెరికాలో ఉన్నటువంటి అన్నింటిని వదిలేసుకొని తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తండ్రి చేస్తున్న ఉద్యమంలో వచ్చి పాలు పంచుకున్నారు. మనందరికి కళ్ళకు సాక్ష్యం. 2006లో ఉద్యమంలోనే కష్ట సమయంలోనే తండ్రితోటి కలిసిన వాళ్ళు, వాళ్ళు తండ్రికి చేదోడు వాళ్ళుగా వచ్చిన వాళ్ళు. ఇవాళ తండ్రిని విడిచి ఎందుకు పోతారు? ఆ పోతారు పోయేటోళ్ళు కూడా ఉన్నారు. నీ ఫ్యామిలీయే, నువ్వు బీజేపీలా, నీ తండ్రి ఇంకా టీఆర్ఎస్లోనే, లేదు ఇదేంటో పాడైందో తెలియదు, నీ అన్న కాంగ్రెస్లా, మీ కుటుంబంలో 3 పార్టీలలో ఉన్నారు. అట్లనే కేసీఆర్ కుటుంబం కూడా అట్లే ఉంటుందేమో అని అనుకుంటున్నావు నువ్వు. అందుకే ఆ దిక్కుమాలిన మాటలు మాట్లాడినావు. కేసీఆర్ను కవితమ్మను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి అభిమానులు ఉంటారు, భరించేంత భరిస్తారు. ఎవరికి ఎక్కడైనా కోపం వస్తే వస్తుంది, వస్తే పోతారు కోపంతో నీటి మీద పోయినరచ్చు. ఊపుకుంటారా? తండ్రి బిడ్డను అమ్మిండు అంటే ఊపుకుంటారా? అభిమానులు ఊపుకుంటారా? ముసలివాడు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కేసీఆర్ని ఊపుకుంటారా అభిమానులు? ఎమ్మెల్యేల కొనుగోలు ఆ కేసు ఉంది కదా, అది మంచిగా నడుస్తున్నది. ఇప్పుడుగా దిగుతా ఒక్కొక్కడు వస్తున్నారు దాంట్లో ముగ్గులోకి. బండి సంజయ్ గారి చుట్టం వచ్చిండు, ఆయనే విమానం టికెట్లు కొన్నాడంట సీఆజీకి. బిఎల్ సంతోష్ వచ్చిండు, బీజేపీ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇట్లా వాళ్ళు కేసులలో ఇరుక్కుంటున్నారు. ఇక దాన్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు మరి పాపం మీ గవర్నర్ గారు 6 ఎటుపోయిందండి? కవితమ్మ ఇంటి మీదకి బీజేపీ వాళ్ళు దాడి చేసిన రోజు ఎటుపోయిందా మీ గవర్నర్ అమ్మ? ఇవాళ ఒక ఆడబిడ్డ తండ్రి ఒక ఆడబిడ్డని అమ్ముకున్నాడు అని అన్న మాట మాట్లాడితే, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడితే గవర్నర్ అమ్మ దాని మీద కామెంట్ చేస్తుందా? ఎవరో 4 పోయి అభిమానులు పోయి ఏదో ఎవరో ఇంటి మీదకి పోయి ఏదో చేస్తే దాని మీద కామెంట్ చేస్తుందా? ఆ రోజు ఎటుపోయింది కిషన్ రెడ్డి? కవితమ్మ మీద బీజేపీ వాళ్ళు కవితమ్మ ఇంటి మీద అటాక్ చేసిన రోజు కిషన్ రెడ్డి ఎటుపోయిండు? మొదలు పెట్టింది ఎవడు ఆట? ఇళ్ళల మీదకి పోయే సంస్కృతి ఎవడు పెట్టిండు మొదలు? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గాజులు వేసుకొని కూర్చుంటారు. కోపతాపాలు ఉండవా మా కార్యకర్తలకు?